ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 52 సువిధ రైళ్లను నడపనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విశాఖ సికింద్రాబాద్ విశాఖ తిరుపతి స్టేషన్ల మధ్య ఈ రైళ్లు నడుస్తాయి. విశాఖ సికింద్రాబాద్ మధ్య ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకు ప్రతి మంగళవారం రాత్రి 11 గంటలకు ఒక ట్రైన్ను వేశారు. సికింద్రాబాద్ విశాఖ మధ్య ఏప్రిల్ 6 నుంచి జూన్ 29 వరకు ప్రతి బుధవారం సాయంత్రం 4:30కి ఒక రైలు నడుస్తుంది. విశాఖ తిరుపతి మధ్య ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు ప్రతి సోమవారం రాత్రి 10:55కు స్పెషల్ ట్రైన్ ఉంటుంది. అదే ట్రైన్ తర్వాత రోజు తిరుపతి నుంచి అదే సమయానికి తిరుగు ప్రయాణమవుతుంది. విజయవాడ బస్సు ప్రమాదంలో 4 వైద్య విద్యార్థుల మరణానికి కారణమైన ధనుంజయ్ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమణి తెలిపారు. ఉస్మానియా మెడికల్ కళాశాల విద్యార్థులు హైదరాబాద్ కోటిలోని మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన శ్రద్ధాంజలి సభలో రమణితో పాటు సీనియర్ వైద్యులు, గాంధీ, అపోలో మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 4 విద్యార్థులు వైద్య విద్యార్థులు ప్రాణాలను కోల్పోయారని ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ విషాదంలో కూడా ఇద్దరు వైద్య విద్యార్థులు కళ్ళను దానం చేసి తల్లిదండ్రులు ముందుకు రావడంతో మరొక ఇద్దరు చూపు వచ్చిందని చెప్పారు వారు. ప్రపంచవ్యాప్తంగా 174 దేశాలు ఎర్త్ అవర్ను నిర్వహించాయి. గంటపాటు విద్యుత్ దీపాలన్నీ ఆర్పేశాయి. దాంతో అనేక చారిత్రాత్మక కట్టడాలు ప్రాంతాల్లో గంటపాటు చీకట్లు అలుముకున్నాయి. భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ చేయాలన్నదే ఎర్త్ అవర్ ఉద్దేశం. ఈ మేరకు గత డిసెంబర్లో వాతావరణ ఒప్పందంలో 195 దేశాలు ప్రతిజ్ఞను చేశాయి. ఈఫిల్ టవర్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, తైవాన్లోని తైపై వంటి ప్రముఖ కట్టడాల వద్ద రాత్రి 8.5 గంటల పాటు విద్యుత్ దీపాలను ఆర్పేశారు. మన దేశంలో కూడా ఎర్త్ అవర్ ను పాటించారు. రాష్ట్రపతి భవన్, ప్రధాని నివాసం, ముఖ్యమంత్రుల గృహాలు, గేట్వే ఆఫ్ ఇండియా, హౌరా బ్రిడ్జ్ వంటి చోట్ల అంధకారం అలుముకుంది. ఇటు హైదరాబాద్ లో ఎప్పుడూ కలకల్లాడే రాజ్భవన్ లోనూ 1 గంట పాటు లైట్లను ఆర్పేశారు. విశాఖలోని కంచనవిధి వెంకటేశ్వరుని ఆలయంలో శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అత్యంత సుందరంగా అలంకరించారు. కళ్యాణం సందర్భంగా భక్తులు స్వామివారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాల్లో సమర్పించారు. తిరుమల తిరుపతిలో జరిగే స్వామివారి కళ్యాణంలాగే అంతే ఘనంగా అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీనివాస కళ్యాణం జరిపించారు. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. విశాఖలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చిన్నపాటి ఉద్రిక్తతకు దారితీసింది. వన్ టౌన్ కొత్త రోడ్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. అటుగా బైక్ పై వెళ్తున్న ఒక యువకుణ్ణి అక్కడి నుంచి పారిపోదామని ప్రయత్నించి బండితో పాటు అక్కడే ఉన్న కాల్వలో పడిపోయాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు పోలీసులదే తప్పంటూ ఆందోళనకు దిగారు. వారికి కొందరు మందుబాబులు కూడా తోడవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి కూడా వైస్ చైర్మన్ రామాంజనేయులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భూగర్భ మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఒక బిల్డర్ వైస్ చైర్మన్ ను కోరగా అందుకు ఆయన లంచం డిమాండ్ చేశారు. దాంతో సదరు బిల్డర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో బిల్డర్ నుంచి 2 లక్షల రూపాయలు తీసుకుంటున్న రామాంజనేయుల్ని అధికారులు నగదుతో సహా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణను ప్రారంభించిన అధికారులు గుత్తిలోని రామాంజనేయుల నివాసంలో కూడా సోదాలు చేపట్టారు. పోలీసుల వేధింపులకు తట్టుకోలేక ఆదిలాబాద్ జిల్లా దహేగా మండలం రావులపల్లికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. స్థానికులు అతన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే మంచిర్యాలలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు.